పిఠాపురం పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. జనసేనాని పవన్ పోటీ చేయనున్న పిఠాపురంలో అసంతృప్త గలం వినిపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ శాంతిచ్చారు. పవన్ గెలుపునకు సహకరిస్తానని ప్రకటించారు. దీంతో 3 రోజులుగా కొనసాగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఏ విధమైన పదవులు కానీ ఏ విధమైన ఆశతో అడగడం కానీ చేయలేదు. నాకు తెలియలేదన్న బాధతో నిరసన తెలియజేసడం తప్పితే పార్టీకి ద్రోహం చేయాలని కానీ పొత్తుకు ద్రోహం చేయాలి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి లేదు, నాకు లేదు, మా సైన్యానికి లేదు. ఎంచేదంటే మొయ్యాలి అంటే మేమే మొయ్యాలి. పిఠాపురంలో బలం ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. మరి పొత్తులో భాగం అయినప్పుడు భుజాల మీద మొయ్యవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలందరికీ కూడా ఇక్కడి నుంచి పిలిపించారు. ఆదేశాలు కట్టుబడి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మా పిఠాపురం వచ్చారో ఎంతో బలంగా ఉన్న పునాది పిఠాపురం, అటువంటి పిఠాపురం మీద అత్యధిక మెజార్టీతో మేము గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చే పరిస్థితుల్లో మేమందరం కూడా నిరంతరం రాత్రి పగలు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లాడాం. రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం ఏపీకి సంబంధించి పిఠాపురం పీఠమూడు అనేది వేడనే అంశంగా మారిపోయింది. ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడం, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని అక్కడున్న ఇన్ఛార్జ్ వర్మ డిసైడ్ అవ్వడం, అలాగే గతంలో కూడా టికెట్ రాలేదని ఇదే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న అంశం, ఫైనల్గా అయితే విషయం సాధించడం సద్దుమణిగింది. అసలు దారితీసిన పరిస్థితులు ఏంటో ఒకసారి మన ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. రైట్ సతీష్, పిఠాపురం పంచాయతీకి ఫుల్ స్టాప్ పడినట్టయినా వర్మ శాంతించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? సతీష్, అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో గెలిపిస్తానని చెప్పి స్వయంగా కొద్దిసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన దగ్గర నుంచి అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉంది. ఆ పిఠాపురం నియోజకవర్గానికి నేను సేవలు అందిస్తున్నాను, కష్టంలో కావచ్చు సుఖంలో కావచ్చు, ఈ కార్యకర్తలు నా సొంత కుటుంబంలో నేను ముందుకు వెళ్తున్నాను. అలాంటి నా పిఠాపురం నియోజకవర్గంలో కనీసం ఒక సంప్రదింపులు కూడా జరగకుండా, కనీసం నన్ను అడగకుండా, అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఇంత బలంగా ఉన్న టీడీపీని ఎటువంటి సంప్రదింపులు జరగకుండా జనసేన అయితే మాత్రం ప్రకటించారని చెప్పి అసంతృప్తిని అయితే వ్యక్తం చేసిన మాట వాస్తవం. అయితే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వర్మే మా నాయకుడిగా ఉండాలని చెప్పి వాళ్ళకు సంబంధించిన నిరసనలు కూడా తెలిపారు. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పిలుపు రావడం, ఫోన్ చేయడంతో మర్నాడు అంటే కార్యకర్తల సమావేశం అనంతరం కూడా వర్మ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిన తర్వాత అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అసంతృప్తి సేగలకి చంద్రబాబు నాయుడు అయితే ఇటు కార్యకర్తలకు అటు వర్మకు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ముగ్గురికి న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు అయితే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అసెంబ్లీకి పంపే విధంలో ఎమ్మెల్యేగా పంపించలేకపోవచ్చు కానీ ఎమ్మెల్సీకి అయితే వర్మను పంపిస్తాను. మొదటి విడతలో మొదటి జాబితాలో ఎమ్మెల్సీ అయితే మాత్రం ఇచ్చి గౌరవించుకుంటాను. అంతేకాకుండా అంటే క్షత్రియుల సంబంధించి వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ఉంది నాకు. అందులో భాగంగా వర్మనికి సరైన గౌరవం ఇచ్చి నిలుపుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు కార్యకర్తల కోసం కావచ్చు, లేకపోతే పార్టీ కోసం కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టడం కోసం వర్మ చాలా కష్టపడ్డాడు, ఆస్తులు కూడా అమ్ముకున్నాడు. అలాంటి నాయకుడిని మేము వదులుకోము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఒక బలమైన హామీ చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చారు. ఇదే నేపథ్యంలో వర్మ అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడం నా బాధ్యత అని చెప్పి వర్మ కూడా మీడియా ముందు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ చెబుతూనే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అతను గతంలో కూడా 2014లో ఎన్డీఏ కోసం పోటీ కూడా చేయకుండా త్యాగం అయితే చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ని మీ అంటే అభ్యర్థిగా వర్మ ఉంటే ఏ స్థాయిలో పనిచేస్తారో అంతకంటే 10 రెట్లు కార్యకర్తలు అందరూ పనిచేసి పవన్ కళ్యాణ్ని గెలిపించాలని కూడా చెప్పారు సతీష్. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలిపైతే తేజంగా పిఠాపురంలో కనిపిస్తుందని చెప్పొచ్చు సతీష్. అంటే సతీష్ బలమైన హామీ ఇచ్చారంటున్నారు, ఎలాంటి హామీ లభించింది చంద్రబాబు నాయుడు నుంచి వర్మకి? అంటే ఎమ్మెల్సీ కానీ లేదంటే వేరే ఇతర పదవి ఏమైనా ఇస్తామని హామీ ఇచ్చారా, లేదంటే భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చారా? అయితే కార్యకర్తల కోసం కార్యకర్తల అభిష్టం మేరకు అయితే మాత్రం ఒక ఎమ్మెల్యేగా నేను పొత్తులో పొత్తు ధర్మాన్ని పాటించి పంపించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మొదటి విడతలో ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అయితే మాత్రం ఇస్తాను. దాంతోపాటు
క్షత్రియ సామాజిక వర్గానికి కొంత న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అటువంటి న్యాయం చేయవలసిన సమయంలో అయితే మాత్రం వర్మకి తగిన గౌరవం ఇచ్చి ఆయనకి సరైన న్యాయం అయితే మాత్రం చేస్తానని కూడా ఒక బలమైన హామీ అయితే ఇచ్చారు. ఆ హామీ ఇవ్వడంతో ఇటు కార్యకర్తలు అటు నాయకులు కూడా సాటిస్ఫై అయిపోయిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు సతీష్. రైట్.